పడిద్దని ఊరెత్తి. ఆ తర్వాత నువ్వు ఊరే వేసుకుంటావో, ఉయ్యాలే ఊగుతావో నీ ఇష్టం. పసికందును ఏకాకిని చెయ్యాలనుకున్న దానివి, అసలు తల్లివెందుకయ్యావు? తండ్రి ఎవరో చెప్పుకోలేక బాబుగారు, అనాదిగా ఆడవాళ్ళ అమాయకత్వంతో ఆటలాడుకుని వదిలివేయడం అలవాటైంది మగవాళ్ళకి. నీలాంటి బలి పశువుల కన్నీళ్లతో కాలువలై ప్రవహిస్తున్న పవిత్ర భారతదేశం మన భూమి. మనం పుట్టింది ప్రాణాలు తీసుకోవడానికి కాదు, ప్రపంచాన్ని జయించడానికి. ఆ ప్రపంచమే ఈ బిడ్డకు తండ్రి ఎవరని అడిగితే నేనేం చెప్పగలను బాబు, నేనేం చెప్పగలను బాబు. ప్రపంచమే ఈ బిడ్డకు తండ్రి అని చెప్పమ్మా. బాబుగారు, బాబుగారు పద, మరో ప్రపంచానికి దారి చూపిస్తాను. ప్రపంచం, నీ బిడ్డలాంటి అనేకులు అభాగ్యులు అనాథలు చీకటి ప్రపంచాన్ని చీల్చుకొని కులం లేని మతం లేని మనుష్యులంతా ఒక్కటేనని చాటి చెప్పే నవయుగానికి నాంది గీతం పలికే మరో ప్రస్థానం ఈ మరో ప్రపంచం. నేను పరోపకారినయ్యింది నిన్ను ప్రజాపతిని చేయడానికేరా. ఈ దేశ ప్రధానికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి నా బంగారు తండ్రి. అవునండి, ఆల్ ఇండియా ప్రజలు నన్ను రోజు టీవీలో చూసేందుకైనా నేను ఆ ప్రైమ్ మినిస్టర్ అయి తీరుతాను. గుడ్. కాలేజీలో చేరగానే నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఆడపిల్లల్ని అల్లరి చేయటం, అవసరాన్ని బట్టి పంతుల్ని కొట్టడం. నా బాబే, ఆ వయసు నీకు దాటిపోయిందిరా, అది ఎలిమెంటరీ విద్య. నువ్వు ఇప్పుడు కాలేజీ స్టూడెంట్వి, ఆత్మగౌరవం పెంచుకోవడమే నీ తక్షణ కర్తవ్యం. ఆత్మగౌరవం అంటే ఏంటి? వెరీ సింపుల్, ఆత్మాభిమానం ఉన్న విద్యార్థుల్ని అడ్డదారులు తొక్కించి వాళ్ళపై నువ్వెక్కి స్వారీ చేయడం. ఇంతకీ మీ కాలేజీలో మెరిట్ స్టూడెంట్ ఎవడన్నా చేరాడా? చేరాడులే రాము అని ఓ పల్లెటూరి బైతు. అయితే వెంటనే వాణ్ణి రాక్షసుని. అడుగురా, శ్రీరామచంద్రుడు వస్తున్నాడు. కాదురా, అప్పుడ బుద్ధ అవుతారం. ఇలాంటి ఉత్తమ స్నేహితుని కోసం కాలేజీ అంతా కళ్ళు చేసుకుని వెతుకుతున్నా. మన స్నేహం కలిసిన శుభ సందర్భంలో చిన్న టీ పార్టీ చేసుకుందాం. కమ్ ఆన్, నో, వి హావ్ బికమ్ ఫ్రెండ్స్. వెల్ మై బాయ్, కమ్ ఆన్. నో 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 నో, కమ్ ఆన్, కమ్ ఆన్. అయితే కలవట్లేదండి. బాయ్ వద్దండి. గుడ్ బాయ్, కమ్ ఆన్. నేను వెళ్ళిపోతానండి, వదిలేయండి. హై స్కూల్ విద్యార్థులే ఈ రోజుల్లో విస్కీలు తాగుతున్నారు. కాలేజీకి వచ్చి కూల్ డ్రింక్ తాగడానికి సిగ్గుపడతారు మై డియర్. అది మన రాముడు
ఈ గంగిరేవి చెట్టు కింద మంచి బాలుడయ్యాడు. రామ 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 రామోజీ రామ, రామ 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 రామోజీ రామ, రామ 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 రామోజీ రామ, రామ 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 రామోజీ రామ. ఈ రాముడు రాక్షసుడయ్యాడు, రాముడు రాక్షసుడయ్యాడు. సర్లే తాత, అట్టగేలే తాత, నువ్వు చెప్పినట్టే ఇనుకుంటాలే తాత. నువ్వు మా సాయిగారు తాత, నువ్వు నిజంగా మా తాత వెళ్ళే తాత. కొంచెం మాట్లాడు తాత. అరే బాబు, ఈ ఉత్తరం కొంచెం చదివిపెట్రా. నాకు రూపాయి ఇస్తే పుణ్యం ఉంటుంది, కొంచెం చదివిపెట్రా. రూపాయి ఇస్తే చదువుతా ఇస్తాలేరా, కొంచెం చదవరా. ఇస్తానంటున్నాను కదా, చదవరా. నువ్వు ఇస్తే కానీ చదవరా. ఇందా చదువు. అమ్మకు నమస్కారాలు. నేను బాగానే ఉన్నాను. పుస్తకాలు కొనాలి, ఫీజులు కట్టాలి. పైగా నా బట్టలు మరీ చిరిగిపోయాయి, కొత్త బట్టలు కూడా కుట్టించుకోవాలి. ఎంత లేదన్నా 1000 రూపాయలు పంపితే కానీ చాలదు. ఉత్తరం అందగానే పంపాలి. ఇట్లు రాము. 1000 రూపాయల ఏం భారతమ్మా, మళ్ళీ డబ్బు కావాలని రాశాడా? అవును పెద్దయ్యా, 1000 రూపాయలు కావాలని. అడేం చేస్తున్నాడు ఏందో అసలు? ఓ పాలిని చూసి రారాదు. వద్దులే పెద్దయ్యా, దారి ఖర్చులు దండగా ఎట్టాగో ఏ గొడ్డున గేదెన అమ్మి పంపుతాను. అత్త, వాటితో పాటు 1 రూపాయి కూడా కలిపి పంపు. ఏదో నీ అవసరం కొద్ది ఇస్తున్నాను కానీ భారతమ్మ, ఈ ఆవు 1000 రూపాయలు పలకదు. భారతమ్మ సరేనయ్యా. మందుగడ్డి చెప్తున్నాను అనుకోకుండా బావగారు, మనం సినిమా ఎత్తాల్సిందే. ఎందుకో? ఎందుకేటండి మామగారు, ప్రజల్లో పాపులారిటీ పెరగాలంటే మనం సినిమా ఎత్తాల్సిందే. మన కోసమా, ప్రజల కోసమా? భలే చెప్పారండి బాబాయ్ గారు, ప్రజల సినిమాలు గొంతు కోసి మనకి ఉపయోగపడే సినిమా ఎత్తాలని అన్నగారు. అయితే ఓ పని చెయ్యి, నువ్వే సృష్టికర్తగా విశ్వహంతకుడు అని ఓ సినిమాటి పీడా వదిలిపోదు. సినిమా సంగతి సరే కాని తమ్ముడు, కొత్త పార్టీ ఏదో పుట్టిందట, అందులో దూకేలేకపోయావా? దూకుదాం దూకుదాం, రేపు ఎన్నికల ముందు గాలివాటను బట్టి దూకుదాం అనుకుంటున్నారా పరోపకారరావు? ప్రజాస్వామ్యం అంటే మనం వరుసలు మార్చినట్టు పార్టీలు మార్చడమే కదరా. బాగా చెప్పావు. పార్టీలని పుడితేనే ఈ నియోజకవర్గంలో పోటీ ఎప్పుడు మన ఇద్దరి మధ్యే కదా. ఓ పాలి నువ్వు గెలిస్తే ఓ పాలి నేను గెలుస్తా. గెలుపు అంటే గుర్తొచ్చింది బామర్ది, ఓ వారం రోజుల్లో కాలేజీ ఎన్నికలు జరగబోతున్నాయి. మావాడేటు నిలబడుతున్నాడు, పోటీగా మీవాణ్ణి నిలబెట్టు. మధ్యలో ఎవరు తనువుకోకుండా వారసత్వ రాజకీయం మన వాళ్ళకి వంట పట్టాలి కదా. ఏ బడిలో చెప్పని రాజకీయ పాఠాలు చెబుతున్న మా గురువులకు ఇవే నా వందనాలు. కొవ్వొత్తి వెలిగించాలన్నా, కొంపలు అంటించాలన్నా, అగ్గిపుల్ల కావాలి కదా నాన్న. నేటి సమాజంలో చిచ్చు రగిలిస్తాలంటే మాలాంటి విద్యార్థులే అసలైన అగ్గిపుల్లలు. ఇంకా ఆలస్యం ఎందుకు? రేపే మారణ హోమాన్ని సృష్టించండి, కాలేజీని కురుక్షేత్రంగా మార్చండి.
అందులో కులం కుళ్ళుని మతం మత్తుని కలిపేసి తాపండి, తగలబెట్టండి. కాలేజ్ ఎలక్షన్స్ కూడా నామినేషన్స్ వేయాలా? మనకు పోటీగా నిలబడే దమ్మెవరుకుందిరా? ఈ ప్రజాపతికి నేనెక్కడ కాలు పెడితే అక్కడ నాదే గెలుపు. ఛాలెంజ్ ఛాలెంజ్. తప్పకుండా ఇయ్యాలి. ఇంద్రా స్టూడెంట్ కుర్రాలు కొట్టుకుంటున్నారు. అది మామూలే బాబాయ్. మామూలు ఇంద్రా చీల్తో కత్తులతో నడుక్కోబోతుంటే దీన్ని ఆపాలంటే బాబు. ఏమైంది బాబు? బాబు కలిసిమెలిసి ఉండాల్సిన కాలేజీ కుర్రాళ్ళు విడిపోయి పోట్లాడుకుంటున్నారు బాబు. తరాలు ఉండాల్సిన చేతుల్లో కత్తులు కటారులు ఉన్నాయి. మీరు అడ్డుకోకపోతే బిడ్డల రకతలు నేలపాలవుతుంది. బయలుదేరండి బాబు. వస్తానే బాబు. భగత్ సింగులు కావలసిన భావితరం బలవంతులకి బానిసలవుతూ ఉంటే చూస్తూ ఊరుకోను, వస్తాను. అయితే మీ భాషలో చెప్తే వాళ్ళకెక్కదు బాబు. ఈ మత్సరాల బతుకు వాళ్ళకండని నా భాషలో నా మాటగా చెప్పాలి బాబు. చెప్తాను. వాళ్ళ కళ్ళు తెరిపించేలా, వాళ్ళ గుండెలు మారు మ్రోగేలా నీ భాషలో నీ డప్పు పైన దరివేసి మరీ చెప్తాను. పదా.